చిన్నమ్మ కోలుకుంది కరోనా మహమ్మారి నుంచి బయటపడింది జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆసుపత్రి పాలైన శశికళను డాక్టర్లు ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నారు హోం క్వారంటైన్ లో ఉండాలని చెప్పారు అటు చిన్నమ్మ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు అటు శశికళ ఎంట్రీ రాజకీయంగాను హాట్ టాపిక్ గా మారింది దివంగత సీఎం జయలలిత నెచ్చలి శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు దీంతో ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేసేందుకు డాక్టర్లు నిర్ణయించారు గత పది రోజుల నుంచి శశికళ చికిత్స తీసుకుంటున్నారు ప్రస్తుతం ఆమె కోలుకున్నారని నార్మల్ నార్మల్గా ఉన్నట్లు తెలిపారు ప్రోటోకాల్ ప్రకారం శశికళను డిశ్చార్జ్ చేయొచ్చని బెంగళూరు మెడికల్ కాలేజీ డాక్టర్లు స్పష్టం చేశారు అటు మరో డాక్టర్ల బృందం కూడా ఆమెను ఇంటికి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత శశికళ హోం క్వారంటైన్ లో ఉండాలి మరోవైపు చిన్నమ్మ కోసం ఆమె అభిమానులు ఆస్పత్రి బయట బార్లు తీరారు అక్రమస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు ఈ నెల ఇరవై ఏడున జైలు నుంచి అధికారికంగా విడుదలయ్యారు ఆమె ఆస్పత్రిలో ఉండడంతో పరప్పన అగ్రహార జైలు అధికారులు పీపీఈ కిట్లతో ఆస్పత్రికి వెళ్లి విడుదల ప్రక్రియను పూర్తి చేశారు శశికళ జనవరి ఇరవైన జ్వరం శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారు దీంతో వెంటనే ఆమెను బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు అక్కడ కోవిడ్ టెస్టులు చేసినా నెగిటివ్ అని రావడంతో స్కానింగ్ కోసం విక్టోరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు అయితే అక్కడే శశికళ కరోనా పాజిటివ్గా తేలింది ప్రస్తుతం కోలుకోవడంతో బయటకొస్తున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ విడుదలవుతుండడం ఆసక్తికరంగా మారింది నిజానికి ఏఐడిఎంకే పార్టీలో శశికళకు పట్టుంది ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినా నేతలపై ఆమె ప్రభావం చూపగలరు అన్నా డిఎంకేపై శశికళ ఏమాత్రం ఇంపాక్ట్ చూపినా ఈ ఎన్నికల్లో ఆమె కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంది మరోవైపు శశికళను తిరిగి పార్టీలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నా దాన్ని కొట్టిపారేశారు పళనిస్వామి